हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आयुर्वेदम शक्ति। ई रोजु नेनु मरोक अद्भुतमैन टापिक तोटी मी अंदरिकी वच्चेसिन। सो डैरेक्ट गा टापिक लोकी वेल्दाम। सो ई रोजु टापिक एंटंटे, कोंतमंदि मनुषुलु देवुडु लेडु, देवत लेरु, दय्यालु लेवु अनि चेप्पि नम्मुतू उंटारु। सो अलांटि वारि कोसम कूडा देवुडु उन्नाडु अने सत्यान्नि ग्रहिंचडानिकि ओक मोक्क मा गुरुवु गारु नाकु चेप्पारु। सो अभी नेनु इप्पुडु मीकु चेप्तुन्ना। सो इप्पुडु चूसे ई चेट्टु पेरु बोडतलम चेट्टु अनि अंटारु। असलु देवतलु देवुंडु लेरु अनेटोल्लु कूडा एं चेयालंटे, शुक्रवारं नाडु कानी लेदा आदिवारं अमावास्य नाडु कानी, आदिवारं नाडु कानी स्नानं चेसि पोडिगुड्डलु, अदि कूडा కొత్త బట్టలైనా కానీ వాటిని పిండి తెల్లవి, తెల్ల ధోతి కానీ లేకపోతే తెల్లది లుంగి కానీ, ఒక తెల్లది షర్టు, మొత్తానికైతే తెల్ల బట్టలు కట్టుకొని ఈ బోడతల ముక్కపై తూర్పు ముఖంగా, మన ముఖము తూర్పు ముఖంగా కూర్చుండి తులసి మాల తీసుకొని అక్షరాల 10,000 జపం చేయాలి। చేసినట్లయితే మనకు శారదాదేవి ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా ప్రసన్నమవుతుంది। ఆమె ప్రసన్నమైన తర్వాత మీరు చదువుకు సంబంధించి మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నా గానీ ఖచ్చితంగా నెరవేరుస్తుందండి। సో ఇప్పుడు ఇస్తున్న మంత్రాన్ని బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే దీని ఉపయోగించండి। ఎందుకంటే మనం మంత్రం పలికేటప్పుడు క్లియర్గా స్పష్టంగా పలకాలి, అప్పుడే మనకు ఖచ్చితంగా మనకు దేవత యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుంది। చదువు ప్రకారంగానే కాదు, ఉద్యోగానికి కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుంది। ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి।